తెలంగాణ సర్కార్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ప్రభుత్వం రైతులను సంక్షోభంలోకి నెడుతుందంటూ మండిపడ్డారు. రామదాసు ప్రాజెక్టుకు వెంటనే కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయడం ఎలా సాధ్యమన్న బట్టి ప్రాజెక్టు నిర్మాణం పెద్ద మోసంగా అభివర్ణించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. అదే ఇబ్బందులు ఈ సంవత్సరం కూడా ఎదుర్కొనేటువంటి దృష్టిని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. గతంలో అంటే అనుభవం లేక తప్పిదాలు జరిగాయేమో సరి చేసుకుంటారని ఆశించాం. మీ అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గత సంవత్సరం పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల బారిన పడి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం చాలా ఇబ్బందులు పడినటువంటి మాట చాలా స్పష్టం. దానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని బయటకు తీసుకుని వచ్చి రైతులకు సహాయం చేయడం కోసం వారి వారి ప్రయత్నం కూడా చేసి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొచ్చారు. కనీసం ఈ సంవత్సరం అయినా వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలతో ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూస్తారేమని ఆశించాము. ఏ రకంగా అయితే ఈ విత్తన సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతో కుమ్ముక్కై గత సంవత్సరం అమ్మకాలు జరిపారో అదే స్థాయిలో ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పైన గద్దల్లాగా వాలిపోయినాయి ఈ విత్తన సంస్థలు. ఎక్కడ చూసినా